ఎమ్మెల్సీ పోతుల సునీత పోతుల సురేష్ దంపతుల సూచనలను అనుసరించి కొత్తపేటలోని ఎమ్మెల్సీ పోతుల సునీత ఇంటి వద్ద బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గోలి కుమారి దంపతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన విజయవంతంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవర్పల్లి రమేష్ బాబు, గుమ్మడి ప్రకాష్, ఇమాన్యుయల్, దాసి పీటర్ రమేష్, దాసరి డేవిడ్, అంకిరెడ్డి, రంగినేని వెంకటరావు, కోటి ఇమాన్యుయల్, దామల రమేష్, మునగపాటి నాగరాజు, మునగపాటి పోతురాజు, దేవర్పల్లి రమేష్, వై ఇమాన్యుయల్, గుంటూరు బాబురావు, కొమ్ము కన్న, కూరపాటి బుజ్జి, గుమ్మడి రత్నప్రకాష్, మాజీ సర్పంచ్ అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు యోగక్షేమాలు తెలుసుకోమని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఇన్ఛార్జీలకి మినిస్టర్స్కి సందేశం పంపించారు. ఆ విధంగా ఇప్పుడు ఉన్న నాయకులు అందరూ కూడా గడపగడ ప్రోగ్రామ్కి వెళ్ళి విచారిస్తూ వాళ్ళకి రాని పథకాలని ఎమ్మటే ఆఫీసర్లతో మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తున్నారు. అటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవాలి. కొన్ని శక్తులు చంద్రబాబు నాయుడు ఒక చిటా బ్యాచ్ని పంపించి మహానాడు ప్రోగ్రాం చేయిస్తూ అతను వాళ్ళని అరాచక పాలన అంతకుముందు చేసిన పాలనను గుర్తు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాడు. ప్రజలు అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ ఇచ్చి మంచి మెజార్టీ ఇచ్చి ప్రజలు మన్నులు పొందుతూ ప్రజల్లోకి వెళుతూ వాళ్ళకి మేనిఫెస్టోలో ఉన్న పథకాలు కాకుండా ఇంకా అనేకమైన పథకాలు ఇస్తూ వాళ్ళని చేరువుగా చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అన్నదమ్ముల్లాగా, ఆప్యాయతగా, అక్కా చెల్లెళ్ళలాగా, పెద్దమ్మ చిన్నమ్మ బిడ్డల్లాగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రజలు. ప్రజల ఆదరణ చూడలేని చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలు నిండిపోయి ఆయన ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అని చూడకుండా కొంతమందిని తయారు చేసి చిటా బ్యాచ్ని తయారు చేసి ప్రజల్లోకి పంపించి ఏదో ప్రజాదారణ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు. ఆయన చేయాల్సింది అవి కాదు, ప్రజలకి డోర్ టు డోర్ వెళ్ళి ఏమే చేస్తే మనం మేలుగా ఉంటాం అనేది, చేరువుగా ఉంటాం అనేది అతను చూసుకోవాలి. అట్లా కాకుండా అతను ఏదో మీటింగ్లు పెట్టి ప్రజలను ఏదో భయభ్రాంతులను చేసి ఏదో చేద్దామని చెప్పి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేసుకొని బెదిరిస్తూ ఉన్న సందర్భం. అది రానున్న రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున సీఎం గారు ఏం మాట్లాడతలేదని చెప్పి ఆయన అనుకుంటున్నాడేమో. మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజలను ముందుకు నడిపిస్తూ వాళ్ళ యోగక్షేమాలు చూస్తూ వెళ్తున్నటువంటి మా అన్నగారిని మేము అందరం కూడా ఆయన అమ్మటే ఉంటూ రానున్న రోజుల్లో ఎప్పుడూ కూడా సీఎంగా కొనసాగే విధంగా ప్రజలు ఆయనకి మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఉంటారని చెప్పని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మా వాసన్న ప్రకాశం జిల్లా టైగర్, మా వాసన్న పరిపాలనలో ఏ ఒక్క చిన్న పేదవాడు వెళ్ళినా కూడా తలుపు తడితే నాకు ఈ పని కావాలన్నా అంటే చేసి పెట్టే వ్యక్తి మా వాసన్న. అట్లాంటి వ్యక్తిని ఈ రోజున ఎన్నో సందర్భాలుగా, ఎన్నో విషయాలుగా ఎంతమంది ప్రజలు వెళ్ళినా కూడా మన్నెలు పొందినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు ఏదో ఒక విధంగా పార్టీలో నుంచి ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏదో చేద్దామని చంద్రబాబు చెప్పే మాటలు, ప్రజలు నమ్మే మోసపూరితమైన మాటలు నమ్మే విధంగా లేరు. అట్లాగే మా బీసీ నాయకురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత గారు, ఆమె చీరాల నియోజకవర్గంలో 100,000 ఓట్లు బీసీ ఓట్లు ఉన్నాయి. అట్లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదరణ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇవాళ ఎవరైనా కూడా పేదలు తలుపు తడితే పలికే నాయకులు ఉన్నారు అని అంటే మరి వాళ్ళందరినీ కూడా ఏరి ఎంచుకొని మరి సీట్లు ఇచ్చి మరి ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పేసి ఇవాళ ధైర్యంగా పంపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే నిన్న మహానాడు కార్యక్రమంలో మీరు ఎవరెవరినో బోనాలను పిలిపించి, ఎవరెవరినో ప్రీపెయిడ్ ఆర్టిస్టులను పిలిపించి మీరు తొడలు కొట్టించి, ఎవరెవరినో రెచ్చగొట్టి ఈ యొక్క తెలుగు రాష్ట్రంలో మీరు ఏదేదో అవాంఛనీయ సంఘటనలు సృష్టించాలని చెప్పేసి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ కూడా కుదరవని చెప్పేసి మేము ఇవాళ ఘంటాపథంగా చెప్తున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా ఒకళ్ళని కూడా మీరు ఎవరిని కూడా నోరెత్తొద్దు, మీరు ఎవరిని కూడా మాట్లాడొద్దు, మీ పని మీరు చేసుకుంటా పోండి అని చెప్పి
బాపట్ల ఒక చీరలు ఒకటే బీసీ. ఈ చీరల కాన్స్టిట్యూ కూడా బీసీకిగా దక్కకుండా ఓసీలు వచ్చి పోటీ పడుతూ ఇబ్బంది పడుతూ మన జస్ట్ మిస్ అక్క స్వల్ప మెజార్టీతో చేజార్చుకుంది ఆ సీటు. కానీ ఈసారి చీరాల్లో ప్రజలు చీరాల నియోజకవర్గం ఉన్న ప్రజలు మొత్తం కూడా ఈ సీట్ను మళ్ళీ బీసీలు కైవసం చేసుకొని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి మంత్రి పదవి కూడా ఇప్పిస్తామని చెప్పి ప్రజలు ఆకాంక్షతో ఉన్నారు. ఖచ్చితంగా గోలి ఆంధ్రరావు అన్న అద్భుతమైన పనిచేస్తున్నాడు. ఆయన ఒక టీం కూడా సెట్ చేసి అందరూ ఇప్పుడుపాలెం కానీ బ్యాక్ పందిల్లిపల్లి కానీ మొత్తం కూడా బీసీలు లక్షమంది ఉన్న బీసీలు మనోభావాలు దెబ్బతిని ఒకసారి ఆలోచించుకున్నారు. ఈసారి ఖచ్చితంగా సునీతమ్మను గెలిపించి మంత్రిని కూడా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇది బీసీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా